హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వర్. ఈరోజు ఒక యువ కెరటం గురించి తెలుసుకుందాం. ఇది నా మొదటి పోడ్కాస్ట్. అతని పేరు శ్రీకాంత్ బొల్లా. ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వచ్చిన వారు. డిఫరెంట్ టేబుల్ పర్సన్గా ఉండి తన జీవితాన్ని కడు నిరుపేద నుండి ప్రపంచ అంధుల పక్షం మొత్తానికి ఆదర్శంగా సైన్స్ విద్యాభ్యాసంలో అంధులకు ప్రవేశం లేని రోజుల్లో భారత విద్యా విధానంపై న్యాయస్థానంలో పోరాడి సైన్స్ స్ట్రీములో ఇంటర్మీడియట్లో 98%తో పాస్ అయ్యి భారతదేశంలో మేనేజ్మెంట్ ఇంజనీరింగ్లో చేరడానికి అందులకు ప్రవేశం లేని రోజుల్లో అమెరికాలోని ఉన్న MIT మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో చదివిన మొట్టమొదటి అంధ విద్యార్థి అయిన శ్రీకాంత్ మన తెలుగువాడు కావడం తెలుగు ప్రజలకి ఒక దిక్సూచి. ఇతని జీవిత గాథ ఆధారంగా తీసిన సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇతని జీవిత ప్రయాణంలో ఉన్న ప్రతి మలుపును, తన జీవన ఎదుగుదలకు సహకారం అందించిన తన గురువును, తన మిత్రుని, ఎక్కడ వారితో భేదాభిప్రాయాలు రాకుండా ప్రతి విజయంలో తన సహచరులను తనకు సమానంగా తనలాంటి వారికి చేయితనిస్తూ జరిగే ప్రతి ఫ్రేము దర్శకుడు గొప్పగా చిత్రీకరించాడు. ఒక తెలుగువాడి జీవిత చరిత్ర అది తన 33 సంవత్సరాల యువకునికి దక్కిన గౌరవమే కాదు, అది పేదరికానికి దక్కిన గౌరవం, కష్టపడే మనుషులకు దక్కిన ఆదర్శం, పోరాట పటిమకు దక్కిన గౌరవం. ఈ రోజుల్లో యువతకు ఆదర్శప్రాయమైన తన జీవన పోరాటం ఒక ఆదర్శం. ఈనాటి యువత తల్లిదండ్రులపై ఆధారపడి వారికి తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి ఇవ్వలేదు అని చెప్పి ప్రతి దారి తప్పిన యువతకు శ్రీకాంత్ బొల్ల జీవితం చెంపపెట్టు లాంటిది. చదువుకుని నిరుద్యోగులుగా బాధపడే ప్రతి ఒక్క యువతకు ఇతని జీవితం ఒక దిక్సూచి అని నా భావన. ఇట్లు మీ రాజేశ్వరి. ఇతనిపై నా భావన మీకు నచ్చుతుంది అని నా అభిప్రాయం. మరో ఎపిసోడ్తో మరో అంశంతో కలుస్తా. మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.